విశాఖ రైల్వే జోన్ ప్రకటన తీవ్ర జాప్యాన్ని జనజాగరణ సమితి ఖండిస్తూ ఈ రోజు ఎంపీ హరిబాబు కార్యాలయాన్ని నల్ల జెండాలతో ముట్టడించడం జరిగింది। విశాఖకు రైల్వే జోన్ తీసుకొస్తానని హరిబాబు గారు 4 సంవత్సరాల నుండి మభ్యపడుతూ మోసపూరిత హామీ ఇచ్చినందుకు తక్షణమే తన పదవికి రాజీనామా చేసి ఈొక్క ఉత్తరాంధ్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి। అదే విధంగా రైల్వే జోన్ కోసం పోరాటాలు చేయాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది। గత 4 సంవత్సరాల నుండి విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాలు విద్యార్థి యువజన సంఘాలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నా కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం నిజంగా దుర్మార్గం। ఉత్తరాంధ్ర ప్రజలకు విభజన చట్టం ద్వారా లభించిన విశాఖ రైల్వే జోన్ హక్కును ప్రధాని నరేంద్ర మోడీ గారు కాలరాస్తున్నారు। తక్షణమే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించాలి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి యువత యొక్క పాలకుల యొక్క అబద్ధపు హామీల కారణంగా ఆ యొక్క హామీలు అటకెక్కడం కారణంగా యువత మావోయిజం నక్సలిజం వైపు మళ్ళుతున్నారు। కనుక వెంటనే విశాఖ రైల్వే జోన్ ప్రకటించాలని జనజాగరణ సమితి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతుంది, లేకపోతే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బ్రతకాలంటే మీరు యొక్క రైల్వే జోన్ ప్రకటించాలి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు।